కళ్ళ ముట్టడి అనే చందమామ కథ చెప్పుకుందాం పూర్వకాలమందు రాజపుత్ర స్థానంలో అనేకమైన చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి అటువంటి వాటిలోదే మీవార్ సంస్థానం మీవార్కు ముఖ్య పట్టణం చిత్తూరు మీవార్ను పాలించే రాజులు రాణాలు అటువంటి వారిలో ఒకడు రత్నరాణ రత్నరాణకు తన పదవితో తృప్తి కలగలేదు ఇరుగు పొరుగు రాజులనందరినీ వశం చేసుకోవాలని వాళ్ళ వద్ద కప్పం వసూలు చేసి చక్రవర్తిని అనిపించుకోవాలని బుద్ధి పుట్టింది పుట్టగానే మీరంతా వచ్చి నాకు పాదాక్రాంతులై కానుకలు చెల్లించి వెళ్ళండి అంటూ వారందరికీ రాయబారాలు పంపించాడు చిత్తూరుకు అరవై మైళ్ళ దూరంలో బూందీ కోట అని ఒక కోట ఉంది బూందీ సంస్థాన ప్రభు సురాజ్ చాలా పరాక్రమశాలి చిత్తూరు నుండి వచ్చిన రాయబారి తన మాటలు చెప్పగానే తోక తొక్కిన తాచులాగా లేచాడు సురాజమల్లో రాయబారి హడలిపోయాడు వెనుకకు తిరిగి చూడకుండా తిరుగుదారి పట్టిపోయి జరిగిందంతా పూసగుచ్చినట్టు రానాకు మనవి చేశాడు రానా మండిపడ్డాడు బూందీ కోటపైకి దాడి వెళ్ళడానికి సైన్యాలను సిద్ధం చేయవలసిందని ఆజ్ఞాపించాడు బూందీ ప్రభు చాలా బలవంతుడు అతని సైన్యంలోని ప్రతి రాజపుత్రుడు గొప్ప పౌరుషవంతుడు అటువంటి వానితో కయ్యం పెట్టుకోవడం పనికిరాదు అని అనేక విధాల రానాకు చెప్పి చూశారు సంస్థానంలోని మంత్రులు సేనాధిపతులు కూడా కానీ ఎవ్వరి మాట రానాకు చెవికెక్కలేదు అందరి సలహాలను తోసిపుచ్చి సైన్యాన్ని వెంటబెట్టుకుపోయి కోటను రానా వెంటనే ముట్టడించాడు రత్నరానా కొలువులో లాలాజీ అనే పేరుగల రాజపుత్రుడున్నాడు అతను కోటలో పుట్టినవాడే బూందీ ప్రభువైన సురాజు మల్లెతో అతనికి చుట్టరికం కూడా ఉన్నది అయితే ఏదో ఒక సందర్భంలో మాట పట్టింపు రావడం వల్ల లాలాజీ కొంతమంది సైనికులను తన వెంటబెట్టుకుని బూందీ పట్టణం వదిలిపోయి రానా కొలువులో కుదురుకున్నాడు రానా బూందీ కోటను ముట్టడించడానికి వెళ్ళినప్పుడు లాలాజీ చిత్తూరులో లేడు ఏమంటే సైనికులతో సహా ఫలానా గ్రామానికి పోయి పన్ను వసూలు చేసుకురావాల్సింది అని రానాయే అతడిని ఎక్కడికో పంపాడు తనకు ఇట్టే వశమైపోతుంది కదా బూందీ కోట అని అనుకున్నాడు రానా కానీ బూందీ ప్రభు అయిన సురాజమల్లుడు బలవంతుడు పైగా చతురుడు ఫలానా రానా తన పైకి దండెత్తి వస్తున్నాడనే వార్త తెలిసి తెలియడంతోనే చకచకమంటూ గొప్ప ఏర్పాట్లు కొన్ని చేశాడు ఒక సంవత్సరం పాటు రాజ కుటుంబానికి పరివారానికి సరిపడ్డ భోజన సామాగ్రితో కోట నింపేసి తలుపులు మూయించి వేశాడు రత్నరాణ సేనలతో సహా కోట బయట విడిసి ఇదంతా చూడగా ఏం చేయలేక ఆలోచనలో పడ్డాడు ఎత్తైన కోటగూడలు లోతైన కందకాలు దాటిపోదాము అంటే ఎంత మాత్రమో వశం కాలేదు ఇలా ఉండగా కోటపై నుండి వానాలు బండరాలు వేడివేడి ధారలు వచ్చి పడడంతో కిందనున్న సైనికులు నాశనం కాజొచ్చారు ఈ స్థితిలో రానా బూందీ కోట వశం కావాలి అప్పుడు నేను భోజనం చేయాలి అంటూ ప్రతిజ్ఞ కూడా పూనాడు ప్రతిజ్ఞ పూనినంత మాత్రాన కోట వశమవుతుందా అవుతుందా పరిస్థితిలో మార్పు ఏమీ కనబడలేదు కోట అతనికి వశం కాలేదు రానా భోజనం చేయలేదు మంత్రులు ముఖ్య ఉద్యోగులు కలిసి ఎన్నో విధాల రానాను భోజనం చేయమని కోరారు ఎంత బతిమలాడినా అతను పట్టు విడవలేదు రానా అలానే భీష్మించు కూర్చున్నాడు రోజులు గడిచిన కొద్దీ రానాకు ఎక్కువ ఎక్కువగుతూ వచ్చింది చివరకు రాజ్యంలో ప్రతి వారికి మా రానాకు ఎలా నచ్చ చెప్పడం ఆయనను ఎలా బతికించుకోవడం అనే ఆతృత పట్టుకుంది ఈ స్థితిలో ముఖ్యమంత్రికి ఒకనొక ఆలోచన తట్టింది ప్రభు తాము మాట తప్పని మానధనులని లోకానికి తెలుసు ఈ సందర్భంలోనైనా మీరు ఇప్పుడు మాట తప్పిపోనక్కరలేదు అందుకు ఒక పని చేద్దాం ఏమిటంటే మనం తక్షణమే మన చిత్తూరు నగరానికి మరలిపోవడం ఇటువంటిదే అక్కడ ఒక కోట కట్టించి దానికి బూందీ కోట అని పేరు పెట్టడం దానిని ముట్టడించి వశం చేసుకోవడం ఇలా చేస్తే దేవర ప్రతిజ్ఞ భంగం కాకుండా ఉంటుందని నా ఉద్దేశం అన్నాడు ఈ ఉపాయం రానా మనసుకు బాగా నచ్చింది మారు ఆలోచన లేకుండా సైన్యాలను తిరుగుదారి పట్టమని ఆజ్ఞ ఇచ్చాడు అందరూ చిత్తూరు నగరం చేరుకున్నారు ముఖ్యమంత్రి సలహా ప్రకారం ఒక చిన్న కోట కట్టారు దాని సింహద్వారం పైన బూందీ కోట అని అక్షరాలు చెక్కించారు రాత్రికి ఆగి తెల్లవారగానే మంత్రి కోట ముట్టడించండి వశం చేసుకోండి అని హెచ్చరించాడు ఆ రాత్రికి లాలాజీ వెళ్ళిన పని పూర్తి చేసుకుని తన పరివారంతోనూ సైన్యంతోనూ చిత్తూరుకు తిరిగి వచ్చాడు వచ్చేసరికల్లా అక్కడ కనబడుతున్న చిన్న కోటను చూసి ఇది ఏమిటి అని అడిగాడు సంగతి సందర్భాలు విని ఏడ్చినట్టే ఉంది రానా పాలనా అనేశాడు తెల్లవారగానే రానా సేనాధిపతి నాలుగు ఏనుగులను పాతిక గుర్రాలను కొద్దిగా సైన్యాన్ని తీసుకొని సగల బూందీ కోటకు వెళ్ళాడు కోటను ముట్టరించినట్టు నటించి అట్టహాసంగా కందకాలు దాటండి కోటగోడలు ఎక్కండి అంటూ పెద్ద కేకలతో కోలాహలం చేయసాగారు మితివీరిన ఉత్సాహంతో సైనికులు రాజాది జై రత్న జై అని జై జైలు కొట్టి కోటగూడలు ఎక్కడానికి ప్రారంభించారు కానీ తలవని తలంపుగా పైనుంచి బాణాలు వచ్చి తగిలి ఎక్కడి వాళ్ళక్కడే కందకల్లో పడిపోతూ వచ్చారు ఏమిటిది లోపలున్నదెవరో కళ్ళ ముట్టడి అని తలచి మనం దాడి సాగిస్తూ ఉంటే నిజంగానే ఇంతమంది జనాన్ని చంపేశారే ఎవరో ఒక్క మాటుగా అంటూ ఈ విధంగా ఆశ్చర్యపోయాడు రానా సేనాధిపతి తెరవండి తలుపులు లోపల ప్రవేశించండి అని ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడే కానీ పాషాణాల వంటి ఆ కోట తలుపులు తెరవడం అంటే మాటలా ఎవళ్లవల్లనవుతుంది చచ్చి చెడి ఎలాగో సాధ్యం చేసుకుని రానా సైనికులు కోట తలుపులు తెరిచారు తలుపులు తెరిచిన లోపల చొరబడడానికి ఎంత మాత్రమూ వీలు కాలేదు ఏమంటే ఒక వంద మంది సైనికులతో లాలాజీ ద్వారం వద్ద అడ్డు నిల్చుని వారిని అటకాయిస్తూ ఉన్నాడు లాలాజీని చూడడంతోనే రానా సైన్యాధిపతి మండిపడి ఏమోయ్ వీరుడా కోరి మరణం తెచ్చుకుంటున్నావు అని హెచ్చరించాడు ఉరుముతో చావంటే భయపడే రానా వారి సేనాధిపతులకే ఆ భయం మాకు కాదు అన్నాడు లాలాజీ ధీమాగా బూందీ కోట వశం చేసుకోలేక చేతగాని దద్దమలలాగా తిరిగి వచ్చి ఇక్కడ సిద్ధమయ్యారా పిరికి పందలు రోషం పంతం ఉంటే పోయి ఆ కోటను వశం చేసుకోవాలి ఇదేం పని అనేసరికి అంతా నిశ్చేచులయ్యారు ఇంతకు ఎవడినో తెలుసా బూందీ వంశస్థుణ్ణి కలలో అయిన బూందీ కోటకు ఇటువంటి అవమానం జరిగిందంటే నేనొప్పను అందుకే ఈ కోట ప్రవేశించాను దీనిని కాపాడడానికి నిశ్చయించుకున్నాను రండి ఎవరు వస్తారో బూందీ వంశస్థులంటే ఎలాంటి వాళ్ళు ప్రతాపం చూపిస్తా అని అంటూ తొడచరిచి మీ సందువ్వాడు లాలాజీ సేనలకు మీ సేనలకు మధ్యన గొప్ప యుద్ధం జరిగింది లాలాజీ సైనికులు కొద్దిమంది అయినా అతి పౌరుషంతో పోరాడి మీ వారి సైనికులను ఎంతోమందిని అవలీలగా వీరస్వర్గానికి సాగనంపారు కోట వశమైంది అనే వార్త తెలియగానే ముద్ద నోట్లో పెట్టుకుందామని విస్తరి ముందు కూర్చున్న రత్నరాణ ఇప్పుడు ఈ వార్త తెలియగానే తన అవివేకానికి తననే నిందించుకున్నాడు కళ్ళ ముట్టడి లోనైన బూందీ కోటకు అవమానం కలగడం అనేది సహించని లాలాజీ అభిమానాన్ని రానా ఎంతగానో మెచ్చుకున్నాడు పైగా బూంది వంశస్థులతో మరెన్నడూ కయ్యానికి కాలు దువ్వకూడదు అని ఆనాడే నిశ్చయం చేసుకున్నాడు కథ సమాప్తం శుభం